కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైల తటస్థానాం స్వయం వ్యక్తముపాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 748వ నామం ఓం కర్త్రే నమః. కర్త అంటే కార్తవీర్యాదుల యొక్క కరములు ఖండించి లోకంలో ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాడు. పూర్వం కార్తవీర్యార్జునుడు ఇత్యాది మహానుభావులు కొంతమంది ఉన్నారు. వారు కర్మణ వారు ఉన్నతమైనటువంటి కర్మలతోనే వారి యొక్క జీవనాన్ని శ్రీకారం చుట్టుకున్నారు. క్రమంగా వారు గర్విష్ఠులై తపఃపూర్వకంగా వారికి సిద్ధించినటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి బాహుబలముల చేత అనేకమైనటువంటి అకీర్తికరమైనటువంటి పనులు చేశారు. ప్రభు అయినటువంటి ఆ యొక్క భగవానుడు ఆయన అనేక అంశావతారాలని లీలావతారాలని ఎత్తి ఉన్నారు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో పరశురాముడు ఒకడు. ఈ కార్తవీర్యార్జునుడు సహస్ర బాహువులు ఉన్నాయి అని చెప్పి గర్వించినటువంటి వేళ ఆయన యొక్క భుజములన్నిటినీ కూడా తన యొక్క గండ్ర గొడ్డల చేత నరికివేశాడు. అలా పరశువు ధరించినటువంటి రాముని చేత ఎవరి యొక్క భుజములు ఖండించబడ్డాయో అటువంటి కార్తవీర్యార్జునుని ఆ ధూర్తమైనటువంటి పనులన్నీ కూడా అడ్డగించినటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో దానికి మనం నమస్కారం చేసుకోవాలి. ఓం కర్త్రే నమః అంటే దేనియందు భగవంతుడు కర్త అంటే అధర్మమైనటువంటి పనులను తిరోహితము చేయటందు భారమును తాను వహించువాడు. ఎందుకని అధర్మమైనటువంటి పనులను ఆయన తిరోహితం చేస్తున్నాడు? లోకము ధర్మపరముగా ఉండటం కోసం. స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ, ధర్మమును బాగా స్థాపించడం కోసం తదితరమైనటువంటి అధర్మాన్ని తొలగించడం కోసం భగవానుడు ఎప్పుడూ కూడా కార్యదీక్షితుడై ఉంటాడు. లోకంలో చేయవలసినవి కొన్ని ఉంటాయి, చెయ్యకూడనటువంటివి కొన్ని ఉంటాయి. చేయవలసినటువంటి పనులన్నీ కూడా యజ్ఞయాగాది కర్మలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. చేసిన యొక్క పనుల ఫలితమును భగవంతునికి సమర్పణం చేయాలి. అలా సమర్పణం చేసినటువంటి వారు ఎప్పుడూ కూడా శుద్ధ సత్వగుణంతో ఉండి వారు ధర్మాచరణ చేయటం అనేటువంటిది సాధ్యం చేసుకుంటారు. అసాధ్యమైనటువంటి ధర్మాచరణని సుసాధ్యం చేసుకుని కర్త అయినటువంటి భగవానుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారు. కానీ శివానుగ్రహ సంపన్నుడు కఠినమైనటువంటి విద్యాభ్యాసాదులు చేసినటువంటి వాడు ఎంతో ధర్మదీక్ష కలిగినటువంటి వాడు అయినటువంటి కార్తవీర్యుడు క్రమంగా ఆయనకు వచ్చినటువంటి బలోపేతమైనటువంటి సహస్ర బాహువులతో అధర్మాన్ని ఆయన చేయటం ఎప్పుడైతే ప్రారంభించాడో భగవానుని యొక్క దయకు దూరం అయిపోయాడు. అందుకే నీ వలన కొరత లేదు మరి నీటి కొలది తామెరవు అంటారు. అంటే భగవానుడు ఎప్పుడూ కూడా మనలో భక్తి ప్రపత్తి జ్ఞానము ఇవన్నీ కూడా మన కర్మలలో ప్రతిఫలింపజేసుకుంటూ ధర్మమయమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతూ ఉంటే అప్పుడు ఆయన ఆశయపూర్వకమైనటువంటి అభ్యుదయ పరంపరతో కూడినటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తారు. తద్భిన్నముగా ఎప్పుడైతే మనం పొందినటువంటి పరమాత్మ శక్తిని మనం లోకానికి అపకారం చేయటానికి గర్వంతో విర్రవీగి ఉరుల యొక్క మనస్సుని కష్టపెట్టడానికి వినియోగించుకుంటామో అప్పుడు మన క్షయం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కనుక అలా దుఃఖ క్షయకరమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని మన సుఖక్షయకరమైనటువంటి ధూర్తత్వముగా మార్చుకోకూడదు. ఎప్పటికప్పుడు దాన్ని సద్య మనం ధర్మ మార్గంలోకి నడిపించుకోవాలి. ఈ యొక్క సృష్టి స్థితి లయలకు మూలము కర్త అని పిలువబడేటువంటి శ్రీనివాసుడే అనేటువంటి దాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే మనం కార్తవీర్యాదుల వలె మన యొక్క మృత్యువును మనమే తెచ్చుకోవటం, మన తేజస్సును మనమే సంహరించుకోవటం అనేటువంటిది జరగదు. కనుక ఓం కర్త్రే నమః అని సృష్టి స్థితి లయలకు మూలభూతమైన పరబ్రహ్మము శ్రీ వెంకటేశ్వరుడే అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటే ఎప్పటికప్పుడు అభ్యుదయం కలుగుతూనే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 749వ నామం ఓం క్షేత్రకరాయ నమః. క్షేత్రకర అంటే తన ఉనికి చేత వెంకటాచలాది స్థలములను దివ్యక్షేత్రములుగా చేసినటువంటి వాడు. అంటే శ్రీముష్ణం ఉంది, తోతాద్రి ఉంది, అలాగే మధుర ఉంది, అయోధ్య ఉంది, కాంచి ఉంది. ఈ క్షేత్రములన్నీ కూడా ఎందుకు గొప్ప అవుతూ ఉన్నాయి?
అక్కడ ఉండేటువంటి పరబ్రహ్మము ఇతోధికమైనటువంటి శక్తితో అది విరాజిల్లుతూ భక్త కోటికి అక్షయమైనటువంటి సిరి సంపదలను ఆముష్మిక సంపదలను కటాక్షిస్తూ ఉన్నది గనక ఏవి కోరుకునే లౌకిక సంపదలతో భక్తులు అభ్యుదయాన్ని పొందుతున్నారో వాటిని అనుగ్రహిస్తుంది ఆ క్షేత్రం. తద్భిన్నంగా ముక్తిని కూడా కరతలామలకం చేస్తుంది. అందులో వెంకటాచలము అనేక క్షేత్రముల కన్నా ఈ కలియుగంలో అది మహాద్భుతమైనటువంటి క్షేత్రావతంసు. ఎందుకంటే కొన్ని తీర్థములతో ముడిపడి ఉంటాయి, కొన్ని అక్కడ ఉండేటువంటి ప్రదేశము యొక్క మహాత్మ్యం చేత ముడిపడి ఉంటాయి, కొన్ని భగవాను చేత పవిత్రతను పొంది ఉంటాయి. ఇక్కడ తీర్థము, క్షేత్రము, దైవము మూడూ కూడా వెంకటాచలమందు అభ్యుదయ పరంపరలతో ఉత్తరోత్తర దేవతాదుల చేత కీర్తింపబడేటువంటి మహోన్నతమైనటువంటి స్థలం గనక దీన్ని త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది అని చెప్పి చెప్పారు. అందుకే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన అన్నది ఎందుకని అంటే ఒక్కొక్క క్షేత్రంలో తీర్థం ఉంటుంది. ఆ తీర్థముల్లో కూడా మూడు రకాలు ఉంటాయి. కొన్ని తీర్థములు సర్వకాల సర్వావస్థల్లో తరింపజేస్తాయి, కొన్నో ఆ యొక్క తిథులను అనుసరించి తరింపజేస్తాయి, కొన్ని అవి అదృశ్యముగా ఉంటాయి, కనిపించవు. ఉత్సవాదుల్లో భగవత్ పాదస్పర్శ కోసం అవి వచ్చి ఆ యొక్క జీవుడికి ఉద్ధారం ఇస్తాయి. మనకి వెంకటాచలంలో త్రివిధమైన తీర్థములు ఉన్నాయి. స్వామి పుష్కరిణి అది వైకుంఠనగరపు ఆకారము, అది సర్వకాల సర్వావస్థల్లో మనని తరింపజేసేటువంటి ఒకనొక సరస్వతీ స్వరూపమైనటువంటి మహాద్భుతమైనటువంటి జ్ఞానమునకు అది దివ్య సంకేత క్షేత్రం. కనుక స్వామి పుష్కరిణి విశేష పాపహారిణి. అందుకే స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అన్నారు. కనుక అది మహాద్భుతమైనటువంటిది స్వామి పుష్కరిణి. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి ఆ వివిధ ఫలాల అనుగ్రహంతో పాటు సంవత్సరంలో ఒకసారి స్నానం చేస్తే విశేష ఫలాన్ని ఇచ్చేటువంటివి రామకృష్ణ తీర్థం, తుమ్మూరు తీర్థం ఇత్యాదులన్నీ ఉన్నాయి. అదృశ్యంగా ఉండేటువంటి సనక సనందన తీర్థం ఇత్యాదులు ఉన్నాయి. అవి కూడా వాటి స్పర్శ చేత జీవుడికి అభ్యుదయాన్ని ఇస్తాయి. అవి భగవత్ సన్నిధిలో తిరుగాడుతూ ఉంటాయి. అదృష్టము చేత భగవాను యొక్క స్పర్శ కోసం వెళ్ళేటువంటి ఆ యొక్క తీర్థములను జీవుడు పొందేటువంటి భాగ్యాన్ని పొందుతాడు. ఇవి మూడు ఉన్నటువంటి ఏకైక క్షేత్రం వెంకటాచలం. అంతేకాకుండా 10,000 శేషుల పడిగలమైన వెంకటాచలం అద్భుతమైనటువంటిది, సాలగ్రామ శిలామయమైనటువంటిది, స్వామికి నిత్య నివాస భూమి అయింది కలియుగంలో. కనుక అటువంటి శ్రీనివాస భూమి కూడా అది తొలి నుంచి చాలా శక్తివంతమైనటువంటిది. ఇక స్వామో కృతేతు నరసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. ఎవరు కృతయుగంలో నరసింహస్వామిగా అవతరించి లోకాన్నంతా కూడా ప్రహ్లాదాదుల కోసం ఉదయించినా సంరక్షించారో దుష్ట రాక్షసుల నుంచి, ఆయనే మళ్ళా త్రేతాయుగంలో రఘుకుల స్వామిగా వచ్చి వానరులను రాక్షసుల్ని కూడా సంహరించి, అంటే దుష్టులైనటువంటి వారిని హరించి రావణ కుంభకర్ణ ఇత్యాదులను రాక్షసుల్లో, వాలి ఇత్యాదులను వానరుల్లో సంహరించి ఆయన చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని చెప్పి మంగళాశాసనాన్ని చేయించుకున్నారు. తరువాత ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగంలో ఉండేటువంటి ఆ దుష్ట రాక్షసుల్ని సంహరించారు, కంసాదుల్ని. అంతేకాకుండా ఇంకా పూతన తృణావర్తుడు ఇత్యాదుల్ని బాల్యంలోనే ఆయన సంహరించినటువంటి వాడు. క్రమంగా ఆయన సూరసేనాది మహావీరులను రక్షించాడు. ఆ తర్వాత మహాదుర్మార్గులై జ్ఞాతులై పాండవులకి దుర్యోధనాదులు బాల్యంలోనే విషం పెట్టడం, తరువాత వాళ్ళ రాజ్యరమను అధర్మంగా హరించడం, ఇవన్నీ చేస్తే వాళ్ళందరికీ కూడా ఆయన రాయబారాన్ని పలికిన, వాళ్ళు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టే ఉన్నారు కనుక వాళ్ళను మళ్ళా కురుక్షేత్ర మహాసంగ్రామంలో దూరం చేసి ఈ యొక్క పృథివీకి శాంతి వచ్చేట్లు చేశారు. కలియుగంలో విశేషత క్రూర కలవు నరాణం
పాపాకరాణం పరపీడకానం భూగోళ మధ్యే ద్రవిడే చపుణ్యే శ్రీ వెంకటాద్రిహి గతిరేవనాన్య. ఈ క్రూర కలియుగంలో అనేకమైనటువంటి పాపిష్ఠులు ఉన్నారు. ఊరులకు హాని చేయడమే స్వభావంగా కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి పాపిష్ఠులతో కూడినటువంటి కలియుగంలో ధర్మమూర్తి అయినటువంటి స్వామి వెంకటాచలంపై ఆయన ఆవిర్భవించి తిరుమలను ఒక మహాక్షేత్రావతంసముగా చేసి సమస్తమైనటువంటి భక్తులకు ఆర్తుడికి అర్థార్థుడికి జ్ఞానికి అందరికీ కూడా ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ చతుర్విధాః భజంతే మాం జనా సుకృతునోర్జున అన్నాడు కనుక అటువంటి భక్తుల్ని కూడా ఆయన కాపాడుతూ లోకంలో ఉండేటువంటి సమస్త జనులకి కూడా ఒక జంగమ పారిజాతుడిగా ఆయన వెంకటాచలానికి వచ్చి విరాజిల్తూ క్షేత్రావతంసముగా దాన్ని చేశారు. కనుక ఆయన్ని ఓం క్షేత్రకరాయ నమః, ఆయన క్షేత్రకరః అని కీర్తింపబడితే మనకి ఆ క్షేత్రమును సేవించినటువంటి భాగ్యాన్ని కూడా అనుగ్రహించేటువంటి మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 750వ నామం ఓం క్షేత్రప్రదాయ నమః. క్షేత్రప్రదః అంటే శరీరమును పుణ్య కర్మ ఆచరణార్థమై ఇచ్చేటువంటి వాడు, మోక్షప్రదుడు అంటే జీవుడు అనేకమైనటువంటి పాపములు చేసిన తర్వాత అతను ఏ శరీరాన్ని కూడా పొందటానికి అర్హుడు కాకుండా పోతాడు. మళ్ళా వాడు శరీరము పొందకుండా తపిస్తాడు. ఆ తపించినటువంటి వాడికి భగవానుడు ఒక శరీరాన్ని అనుగ్రహిస్తాడు. ఇచ్చినటువంటి తర్వాత దాన్ని జ్ఞాని అయినటువంటి వాడు, అయ్యా ఇది శరీరము, సీరియతే ఇది శరీరం, ఏదో రోజు ఇది నశించిపోతుంది, ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్లత సంధి జర్జరం అని చెప్పి తెలుసుకుని యుక్తాయుక్త వివేకములతో ధర్మాచరణ చేసి చేయకూడనటువంటి హేయమైనటువంటి వాటినన్నీ విడిచిపెట్టేసి ధర్మ మార్గంలో ఉంటూ నలుగురిని బోధిస్తూ ఆదర్శవంతంగా గడిపితే వాడు గొప్ప మహానుభావుడు అవుతాడు. అంటే తీర్థయాత్రలకు వెళ్ళటం, ధర్మకార్యాలు యథాశక్తి చేయటం, పుణ్యమైనటువంటి పురాణాదుల యొక్క శ్రవణం చేయటం, సాధ్యమైనంతగా భగవాను యొక్క నామామృతాన్ని కీర్తించి జీవితాన్ని పండించుకుంటే వాళ్ళకి మోక్షప్రదహ క్షేత్రాన్ని ఆయన అంటే ఈ శరీరాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే. పుణ్యకర్మలు చేస్తే ఆ క్షేత్రాన్ని అంటే మోక్షక్షేత్రాన్ని కటాక్షించేటువంటి వాడు ఆయనే. కనుక ఓం క్షేత్రప్రదాయ నమః అని చెప్పుకోవటానికి అర్హమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారో అంటే పరమాత్మ ఒకటే. మామూలుగా ఎవరో కొంచెం భూమి ఇచ్చారనుకోండి, అయ్యో గొప్ప సస్యశ్యామలమైనటువంటి క్షేత్రం ఇచ్చారండి అని అంటారే. అటువంటి సస్యశ్యామలమైనటువంటి క్షేత్రం ఏది అంటే అవి కావు. నెల 3 పంటలు పండినా మిగతా సమయంలో అది నిర్జీవం. కానీ నువ్వు నిత్యం నవనవోన్మేషంగా పరమాత్మ యొక్క దివ్య చైతన్యంతో కార్యములను నువ్వు చేయనవచ్చు, కార్యముల నుంచి నువ్వు విముఖుడు అయి ఉండవచ్చు. కూర్మోంగాని వసర్వశ ఎలా అయితే కూర్మము తన యొక్క అంగమును లోపలికి ముడుచుకుంటుందో అలా ఏ కర్మ చేయకుండా బుద్ధిని ఏకాగ్రంగా వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పి ఏకేహ కురునందన అని చెప్పి చెప్పారు కాబట్టి ఆ బుద్ధిని భగవంతుని ఎందే నిలబెట్టి అనన్య చింతనతో ఆ భగవానుని ఎందే రమిస్తూ ఉంటే దివ్య ఆనందంతో నువ్వు తత్పరుడవై ఆ యొక్క జ్ఞానముతో విరాజిల్లవచ్చు. తర్వాత నువ్వు మోక్షాన్ని పొందేటువంటి యోగ్యతను పొందుతావు. కనుక అటువంటి దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తులతో ఉండేటువంటి ఒక దేహాన్ని నీకు అనుగ్రహించాడే పరమాత్మ. ఇటువంటి శరీరాన్ని నువ్వు పొంది ఈ శరీరము ద్వారా నిన్ను నువ్వు తరింపజేసుకునేటువంటి ఒక యోగ్యతను ప్రసాదించడే అటువంటి పరమాత్మను నువ్వు తెలుసుకోవాలి. ఆయనకి మనం తెలుసుకున్న తర్వాత చేయవలసింది ఏమిటి? నా కర్మ లిప్యతే నరే. జ్ఞానముతో నువ్వు ఎప్పుడైతే సంగమిస్తావో ఈ కర్మఫలమును నువ్వు ఎప్పుడూ పొందవు. కృష్ణార్పణ వస్తు అని చెప్పి శ్రీనివాస పద సమర్పణను సమస్త కర్మములను ఎప్పుడైతే వనర్చావో అప్పుడు కర్త కారయిత ప్రేరక అనుమోదకత్వములన్నీ కూడా పరమాత్మే పొందుతాడు. కనుక క్రమంగా నువ్వు ఆ మోక్షమునకు అర్హుడైపోతావు.
ఈ యొక్క క్షేత్రమును వినియోగించుకుని కనుక క్షేత్ర ప్రదాయ నమః అనేటువంటి నామంతో శ్రీనివాసుని పట్టుకుంటే దివ్యమైనటువంటి పుణ్య కార్యాచరణ చేసి నువ్వు ఆ శ్రీ మహావిష్ణు యొక్క శ్రీచరణములను సేవించి ఆ పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని చేరుకోగలవు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరమ పవిత్రమైనటువంటి నామామృత ధారలో ఓం క్షేత్రజ్ఞాయ నమః. క్షేత్రజ్ఞ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. అర్జునుడికి అరథముపై కూర్చున్నప్పుడు సమంత పంచకం అనేటువంటి కురుక్షేత్రంలో పరమాత్మ ప్రబోధించాడు, నాయన క్షేత్రం అంటే ఏమిటి అని తెలుసుకోలేకపోతున్నావు అంటే మామూలుగా లోకల్లో వేసేటువంటి ఆ యొక్క విత్తనములకు అనుకూలమైన భూమి అని అనుకుంటున్నావు, కానీ సద్బుద్ధితో నువ్వు ఎక్కడి నుంచి కర్మకు ఈ యొక్క ఈరిక ఎత్తడం అనేటువంటి దానికి ఒక ఉపాధేయంగా మారిపోతావు అదే క్షేత్రం. కాబట్టి క్షేత్రం అంటే ఈ శరీరమే. దీని యొక్క తత్వాన్ని ఎరిగినటువంటి వాడు అంటే దాని స్వరూపము తెలుసుకున్నటువంటి వాడు చాలా అద్భుతమైనటువంటి విజయాలని పొందగలడు అని చెప్పి ఆయన ఉపదేశించాడు. కనుక మానవుడు ఒక జన్మను పొందిన తర్వాత ఒక దేహాన్ని పొందిన తర్వాత దాని తత్వాన్ని తెలుసుకోవాలి, ఆ స్వరూపము గుర్తిరిగి అప్రకాశ స్థితిలో చిన్న వెలుగువలి ఉండేటువంటి ఆ జీవికి శరీరం ఇస్తే అది ప్రకాశయుక్తమై సకలేంద్రియ శక్తియుక్తమై ధర్మ కార్యములు చేయగలుగుతుంది అని చెప్పి పరమాత్మ ఇచ్చాడు. కాబట్టి ఆ చిన్న చైతన్యము మన యొక్క దహరాకాశంలో ఉన్నది. సబ్రహ్మ సశివ సేంద్ర సోక్షర పరమస్వరాట్ అని చెప్పి కీర్తించారు దాన్ని. నీల తోయద మధ్యస్థాద్ విద్యుల్లేఖేవ భాస్వరా అని చెప్పి కనుక దాని చైతన్యంతో నువ్వు కార్యం చేస్తున్నావు. ఇప్పుడు మరి శరీరం వచ్చింది, ఈ శరీరమును దేనికి మనం సాధనంగా వినియోగించుకోవాలి? శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అన్నారు. ఇది తెలిసినటువంటి వాడు పరమాత్మ. కనుక ధర్మ సాధనగా ఈ జీవుడు వినియోగించుకుంటాడు అని చెప్పి ఈ క్షేత్రాన్ని శరీరాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక జీవుడు ఈ శరీరము అయి ఉన్నప్పుడు మరి అంతర్యామి శ్రీ మహావిష్ణువే, తచ్చరీరి శ్రీనివాసుడు. కనుక క్షేత్ర స్వభావం తెలుసుకున్నటువంటి వాడు ఎప్పుడూ కూడా తన యొక్క కర్తవ్యాకర్తవ్యములను తెలుసుకుంటాడు. నిజానికి అసలు ఏ యొక్క ప్రాణినైనా కూడా తెలుసుకోదగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మే. కనుక భగవానుని యొక్క దివ్య భావన పరమాత్మ భావనలో రమించేటువంటి వాడు పరమాత్మయే అయి తీరుతాడు. కనుక బ్రహ్మమందు నిరంతరము రమించేటువంటి ఒక జ్ఞానం ఉండాలి, అదే ఔపనిషత్ రహస్యమై విరాజిల్లుతూ ఉన్నది. పరబ్రహ్మమును నేను తెలుసుకోవాలి, పరబ్రహ్మమందు నేను రమించాలి. అలా రమిస్తూ పరబ్రహ్మమందు కనుక నేను ఎప్పుడూ కూడా నిరంతర నియమయుక్తులతో ఉంటే నేను స్వామి కటాక్షానికి పాత్రుడిని, మోక్షం ఏదో తెలుసుకుంటాను. ఇప్పుడు ధరాలోక వైకుంఠంగా శ్రీ వైకుంఠాన్ని తెలుసుకుంటున్నాం, ఎందుకని పరమాత్మ శిలాంతర్యామిగా ఉన్నాడు. ఇక్కడ ఉత్సవాలు ఊరేగింపుల్లో కామితమైనటువంటి ఫలాలను ఆయన ఇస్తున్నాడు. ఇచ్చేటువంటి ఆ భగవంతుణ్ణి మనం సేవించడానికి మనకి చేతులు అవన్నీ ఇచ్చాడు. నిజంగా భగవంతుడికి తల ఉంచితే నిజానికి అది శిరం. అలాగే భగవంతునికి ఆ యొక్క తిరుహారతులు ఎత్తి ఫల సమర్పణం పుష్ప సమర్పణం చేస్తే ఈ చేతులకు ఒక సార్థకత. అలాగే ఈ శరీరముతో మనం ప్రయత్నపూర్వకంగా భగవాను యొక్క దివ్యక్షేత్రమైనటువంటి వెంకటాచలానికి చేరితే మనం ఆ స్వామి యొక్క సన్నిధికి వెళ్ళినందుకు ఒక పవిత్రత అనేటువంటి దాన్ని మనం ఆపాదించుకుంటాం. కానీ నిజానికి భగవంతుడు ఆ తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతూ ఉంటే ఆయనకి నీరాజనములు ఎత్తకుండా ఆయనకి మనం ఏ విధమైనటువంటి కైంకర్యము చేయకుండా ఉంటే ఈ దేహాన్ని పొంది ప్రయోజనం లేదు. కనుక చేతులారా శ్రీనివాసుని కీర్తించాలి, కన్నులారా ఆ తిరుమూర్తిని వినాలి, ఆయన గాథల్ని చెవులారా ఆలకించాలి, ఆయన యొక్క తులసీ పరిమళాలని
మన యొక్క నాసాగ్రము చేత ఆస్వాదించాలి. ఆయన యొక్క ప్రసాదాన్ని రసనాగ్రము చేత మనం తన్మయత్వంతో అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మను మనం తెలుసుకుని అనుభవించినటువంటి ఒక దివ్యానుభూతికి లోనవుతాము. లేకపోతే ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క శరీరాన్ని పొంది కూడా మనం ఎటువంటి భాగ్యానికి మనం నోచుకున్నటువంటి వాళ్ళం కాము. కనుక ఈ తత్వం అంతా తెలిసి భగవంతుని యొక్క మహత్వం అంతా మనకు అనుభవంలోకి రావాలి అని అంటే ఓం క్షేత్రజ్ఞాయ నమః అనేటువంటి ఆ భగవంతుని యొక్క తిరునామాన్ని పట్టుకోవాలి. ఎవరైతే ప్రకాశవంతమైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య భావనను పొందాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ నామము ద్వారా భగవాను యొక్క క్షేత్ర స్వభావాన్ని తెలుసుకుని ఆ యొక్క దివ్యమైనటువంటి కర్మలతో ఆ స్వామి యందు రమించి దివ్యమైనటువంటి ఒకనొక ఆధ్యాత్మిక చైతన్య భూమికను తనదిగా చేసుకోవచ్చు. ఆ